గుమ్మడిదల మండలం వీరన్నగూడెం గ్రామంలో నేడు ఆలయ భూములలో సర్పంచ్ మమతా వేణుగారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సుద్దీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ నాగేంద్ర గౌడ్, ఉప సర్పంచ్ కుమార్, వార్డు మెంబర్లు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో శశిధర్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుద్ది ప్రవీణ మాట్లాడారు, కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో నేడు మా గ్రామంలో 1000 మొక్కలు నాటామని అన్నారు. ఈ మొక్కలను బాధ్యతతో కాపాడుతామని తెలియజేశారు. ఈ చట్ట ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆయననే కాదు మనమందరం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇలా మొక్కలను నాటుకొని ఈ పర్యావరణాన్ని కాపాడదామని అందరికీ గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ నా యొక్క చిన్న విజ్ఞాపము, ప్రతి ఒక్కరూ ఇండ్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 5-6 మొక్కలన్న పెంచుకొని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ వాటర్ని పెంచుకొని పచ్చడి పెంచుకోవడం వలన వర్షాలు వస్తాయి, వర్షాలు కూడా కురుస్తాయని తెలియజేసుకుంటున్నాము. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటాయి. ఈ సందర్భంగా మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ సెక్రటరీ గారు పొల్యూషన్ గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది, వాతావరణం చెడిపోతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆదేశించారు. మరి ఈ దేవస్థానం పొలంలో 21 ఎకరాలు ఉంది, ఇందులో మరి చాలా ఒక 1000 మొక్కలు నాటాలనే మా ఉద్దేశం ఉంది. మరి దీనికి మంచి కాంపౌండ్ కూడా ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ నాటిన మొక్కలను అన్ని 1000 మొక్కలు కూడా కాపాడే ప్రయత్నం మా వంతు చేస్తామని. మరి అదేవిధంగా ఈ మొక్కలు పెంచినట్టయితే మరి పర్యవేక్షణ వర్షాలు కురుస్తాయి, మరి రైతులు కూడా సుభక్షంగా ఉంటారు. పొల్యూషన్ వల్ల వచ్చే కాడుపు కూడా చెట్టు ఆక్సిజన్ తీసుకుంటాయి కాబట్టి మరి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి అదేవిధంగా మా గ్రామంలో ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇస్తున్నాం, మరి ప్రతి ఇంటికి మొక్కలు నాటుతురా లేదా కూడా పర్యవేక్షణ చేస్తాం. గుమ్మడిదల మండలం పరిధిలోని బొంతపల్లి మన వీరన్నగూడెం గ్రామ పంచాయతీలో హరితహార ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హరితహార ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వీరన్నగూడెం గ్రామ పంచాయతీలో హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటడం జరిగింది. మరి మొక్కలను నాటడమే కాదు సంరక్షణ కోసము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పరిశ్రమతోని చేయుతనిచ్చి మరి మొక్కలు పెంచే విధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి ఎంపీపీ గారు ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ అందరం కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ హరితహారం ప్రోగ్రాం చేపడుతున్నాము. మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలి. మన గుమ్మడిదల మండలంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి, మరి ఏరియా అంతా పొల్యూషన్ కావడం జరిగింది. మరి పొల్యూషన్ తరిమి కొట్టాలంటే మరి చెట్లు పెంచి మంచి ఆక్సిజన్ అందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరము చర్య తీసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.